हेलो एव्रीवन वेलकम टू अत्तम्मा किचन नेनु मीकु चूपिंचबोयेदी रेसिपी कादंडी चाला बागा अंदरिकी यूज अय्येदंडी मन तललो ईपु पेल्लु डैंड्रफ उन्न वाळ्ळकि बागा यूज अय्येदंडी मंची रिजल्ट उंटुंदी नेनु यूज चेशानु वाडानु रिजल्ट चूसानु काबट्टी मीकु कूडा चेप्तुन्नानंडी ओकसारी यूज चेसि चूडंडी रिजल्ट चूस्तारु इदि इंस्टेंट रिजल्ट मात्रं कादंडी मनं यूज चेस्तुन्नप्पुडु చేస్తున్నా కొద్ది రిజల్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఎలాంటి కెమికల్ షాంపూస్ కెమికల్ యూస్ చేయకుండా న్యాచురల్గా పేళ్ళని ఈపుని డాండ్రఫ్ని క్యూర్ చేసుకునే పద్ధతి అండి చాలా బాగుంటుంది ఆయిల్ మీరు ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈ ఆయిల్ని తయారు చేసుకోవచ్చు చూడండి ఆయిల్కి ప్రిపేర్ చేసుకుంటున్నామండి 30 ml కప్పు మెంతులు తీసుకున్నామండి ఒక మీడియం సైజ్ కప్ అన్నమాట ఇది స్పూన్ టైప్ ఉంటుందండి ఒక 30 ml మెంతులు తీసుకోవాలండి వీటిని కొద్ది కొద్దిగా మన దగ్గర ఏదైనా దంచేది అవైలబుల్ లో ఉంటే దాంట్లో కొద్ది కొద్దిగా వేస్తూ కొద్దిగా కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట చూడండి మెంతుల్ని కొద్ది కొద్దిగా వేసుకొని కచ్చపక్కగా దంచుకోవాలండి లేదు మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అన్నమాట మరీ మెత్తగా కాకుండా కచ్చపక్కగా మిక్సీ పట్టుకోవచ్చు అన్నమాట కాబట్టి నేను కొద్దిగంతనే తీసుకుంటున్నానండి అందుకని ఇలా ఏదైనా దంచేది మన ఇంట్లో అవైలబుల్ ఉంటే దాంతో ఇలా కచ్చపక్కగా దంచుకోవాలన్నమాట చూడండి కచ్చపక్కగా దంచుకున్నామండి కొంచెం మెత్తగైనా పర్వాలేదండి మరీ పొడి పొడి కాకుండా ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందామండి చూడండి ఇలా ఈ విధంగా నలకొట్టుకోవాలండి కచ్చపక్కగా దంచుకోవాలి మిక్సీలో అయితే క్వాంటిటీ ఎక్కువ లేదు కాబట్టి నేను ఇలా దంచుకునేటట్టుగా చూపించానండి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుందన్నమాట ఇలా బై హ్యాండ్ దంచుకోవడం అంటే చాలా టైం పడుతుంది మనకి తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మళ్ళీ ఇందులోనే 15 లవంగాలండి 30 ml కి 15 లవంగాలు తీసుకుంటున్నాను వాటిని కూడా కచ్చపక్కగా దంచుకోవాలన్నమాట దంచుకున్న తర్వాత నేను చూపిస్తానండి చూడండి లవంగాలను కూడా ఇలా కచ్చపచ్చగా దంచుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట అదే మనం మిక్సీకి పట్టుకుంటే ఇంకా ఈజీ అయిపోతుందండి మనకు మెంతులే చాలా ప్రాసెస్ అండి ఎక్కువ సేపు పడుతుందన్నమాట అదే మిక్సీలో అయితే ఈజీగా అయిపోతుంది చూడండి వాటి రెండింటిని ఇలా కలిపేసుకోవాలండి స్పూన్తో 50 ml అండి కొంచెం మెంతులు తీసుకున్న దానికంటే కొంచెం పెద్ద కప్ అండి 50 ml కొబ్బరి నూనె అన్నమాట పారసిట్ కొబ్బరి నూనె అన్నమాట ఇప్పుడు ఈ బౌల్ లో వేసేసి అన్ని ఇలా కలిపేసుకోవాలండి మొత్తం ఒక రోజంతా నానబెట్టుకోవాలండి ఈ మసాలాను చేసి కొబ్బరి నూనెలో ఇందులో మసాలా ఎక్కువ ఉండాలి ఆయిల్ తక్కువ ఉండాలి అన్నమాట అందుకే రెండు కలిపి ఎక్కువనే అవుతుందన్నమాట 50 ml కొబ్బరి నూనె తీసుకున్నామండి ఇలా కలిపేసి ఒక రోజంతా నానబెట్టుకోవాలండి ఇందులోనే హీట్ చేయకూడదండి ఆయిల్ నొచ్చేసి ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కానీ లేదంటే ఆ రోజు నైట్ అప్లై చేసుకొని చేస్తే తలస్నానం నెక్స్ట్ డేనే చేయొచ్చు అండి లేదంటే ఆల్టర్నేట్ డేస్ పెట్టుకొని తలస్నానం చేయొచ్చు లేదా 2 డేస్కి ఒకసారి అయినా పెట్టుకొని తలస్నానం చేయొచ్చు అన్నమాట 2 డేస్ అయినా ఉంచుకోవచ్చు తలకి ఏం ప్రాబ్లం ఉండదండి మనం ఎక్కువ క్వాంటిటీతో తయారు చేసుకోవాలనుకుంటే ఎక్కువ కొలతలు తీసుకుంటే సరిపోతుందండి ఇందులో మసాలా ఎక్కువ ఉండాలి ఆయిల్ తక్కువ ఉండాలండి అప్పుడే రిజల్ట్ ఉంటుంది మనం గ్లాస్ జార్లో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ విత్ మసాలాతో స్టోర్ చేసుకోవాలండి వడపోయకూడదు అనమాట ఆయిల్ రోజులు కడిచిన కొద్దీ ఇంకా బాగా అవుతుంది ఆయిల్ మసాలా మొత్తం ఆయిల్కి పట్టేస్తుంది మంచి రిజల్ట్ ఉంటుందండి ఇన్స్టెంట్ రిజల్ట్ మాత్రం కాదండి చాలా బాగా యూజ్ అవుతుంది ఆయిల్ ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొలత ఎక్కువ తీసుకోవాలన్నమాట తర్వాత అండి మనం ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొన్ని 2 నిమిషాలు మాడకి ఇనికేటట్టుగా మసాజ్ చేసుకోవాలండి తలంతా మసాజ్ చేయాలన్నమాట మనం మంచి ఈజీ ఒక 2 డేస్ ఆయిల్ పెట్టి మసాజ్ చేసి 2 డేస్ ఆయిల్ కనుక తలకుంచుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్ ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఆయిల్తో షాంపూస్ ఏవైనా వాడచ్చండి కాకపోతే కుంకుడుకాయల రసం అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట ఏవైనా యూజ్ చేయొచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు ఈ ఆయిల్ పెట్టినాక కూడా